మనం ఇంకా మరో 18 నెలలో 19 నెలలో మళ్ళీ ఎన్నికలకు మళ్ళీ మనం సన్నద్ధం అవుతా ఉన్నాం. చూసేదానికి ఏమో 19 నెలలు అంటే చాలా దూరంగా గడు అనిపిస్తుంది అనుకో, 19 నెలల కార్యక్రమాన్ని ఇంత ముందుగా మనం ఎందుకు తీసుకొచ్చినాము అని కూడా అనిపిస్తుంది అనుకో. బట్ అయినా కూడా ఈరోజు నుంచి కూడా 19 నెలల కార్యక్రమం మరీ దూరంగా ఉందని చెప్పి అనుకోకూడదు అనే ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గడప గడప కార్యక్రమాన్ని కూడా ఇప్పటికే మొదలుపెట్టించాం. ఆల్మోస్ట్ ఇప్పటికే 4 నెలల నుంచి ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోనూ మన ఎమ్మెల్యేలందరూ కూడా గడప గడప కార్యక్రమంలో ఆల్రెడీ మొదలు పెడతా ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. ఆ తిరిగాల్సిన కార్యక్రమము తిరిగేటప్పుడు వీళ్ళందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు రెండు మంచి కార్యక్రమాలు ఎమ్మెల్యేకి జరుగుతాయి. ఒకటేమిటి అని అంటే ఆ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి దేవుడి దయతో ఈ 3 సంవత్సరాల కాలంలో మనం చేసిన మంచి కార్యక్రమాలు ఆ ప్రతి ఇంటికి కూడా తీసుకొని వెళ్ళి ప్రతి ఇంట్లోనూ ఆ లెటర్ ఇచ్చి ప్రతి ఇంట్లోనూ ఆ అక్కకు జరిగిన మేలు, ఆ చెల్లెమ్మకు జరిగిన మేలు వివరిస్తా, జరిగిందా జరగలేదా అని చెప్పి కూడా విచారిస్తూ వాళ్ళ ఆశీస్సులు తీసుకునే కార్యక్రమం ఒకటి జరుగుతూ ఉంది. ప్రభుత్వంలో ఉన్న మనమంతా గ్రామస్థాయిలో మనమంతా కూడా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్సో సర్పంచులమో ఎంపీటీసీలమో ఇంకొకటో ఇంకొకటో రకరకాల బాధ్యత గల స్థానంలో కూడా మనమంతా కూడా ఉన్నాం. సో అందరం కలిసికట్టుగా ఒకటి కావాల్సిన అవసరం ఉంది. అందరం కలిసికట్టుగా ఒకటిగా ఒకటి అయితేనే మనం ఖచ్చితంగా కూడా సీటు గెలిచే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇది కాక ఎలాగో 20 లక్షల రూపాయలు ప్రతి సచివాలయానికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చినాం. ఆ సచివాలయం పరిధిలో, ఆ గ్రామం పరిధిలో మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్స్, మోస్ట్ ఇంపాక్ట్ చూపించే వర్కులు, అంటే పలాని వర్క్ చేయడం వల్ల ఇంపాక్ట్ అనేది హయ్యెస్ట్గా ఎక్కువగా ఎక్కడ ఏ వర్క్ చేస్తే ఉంటుందో అలాంటి హై ఇంపాక్ట్ వర్కులను ఒక 20 లక్షల రూపాయల మేరకు గ్రామస్థాయిలో ఆ సచివాలయం పరిధి స్థాయిలో చేయించేదానికి కూడా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చి ఆ వర్కులను కూడా సచివాలయంలో ఖచ్చితంగా 2 రోజులు తిరగాల. అంటే ఇది ఒక్క ఆలూరు నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇటువంటి కార్యక్రమమే కూడా చేయిస్తూ ఉన్నాం. దీనివల్ల పూర్తిగా మనందరం కూడా ఒకటి కావడానికి ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది, అందరం కూడా ఒకటి కాగలుగుతాము. ప్రతి ఇంట్లో జరుగుతూ ఉన్న మేలును మనం చూడగలుగుతాము, నేరుగా చూసిన తర్వాత ఏదైనా చిన్న చిన్న లోపాలు ఏదైనా మన ప్రతి ఇంట్లో ఏదైనా మనం గమనించిన పాయింట్లు ఏదైనా సచివాలయం పరిధిలో ఏదైనా కనిపిస్తే దాన్ని రిపేర్ కూడా చేయగలుగుతాం అనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాలకు కూడా మొదలుపెట్టించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవుని దయ వల్ల బాగా జరుగుతూ ఉన్నాయి. వీలైనప్పుడల్లా ప్రతి నియోజకవర్గంలో నుంచి కనీసం 100 మందినన్నా పిలిపించుకుని కనీసం ఆ 100 మందితో కాసేపు గడిపినట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. సో ఈరోజు ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం.